పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కేసీఆర్ పెద్దపల్లి రన్నర్అప్ గట్టెపల్లి జట్టు క్రీడాకారులకు మరియు టోర్నీ ఆర్గనైజర్ తాళ్లపల్లి మనోజ్ గౌడ్కు సుల్తానాబాద్ ఎంపీపీ బాలాజీరావు ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీరావు మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలోని 208 జట్లు 3200 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో రెండవ స్థానంలో గట్టెపల్లి జట్టు ఉండడం మండలానికి గర్వకారణమని అన్నారు. అలాగే తాళ్లపల్లి మనోజ్ గౌడ్ చక్కగా టోర్నీ ముగిసే వరకు ఆర్గనైజర్ గా సేవలందించినందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గంగుల సంతోష్ కుమార్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బుర్ర శ్రీనివాస్, ప్యాక్స్ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు పురం ప్రేమచందర్ రావు, ముత్యం రమేష్ గౌడ్, టోర్నీ నిర్వాహకులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్, గట్టెపల్లి సర్పంచ్ కొలిపాక అరుణజ్యోతి పెద్దన్న, ఎంపీటీసీ శీలం శంకర్, గట్టెపల్లి మాజీ సర్పంచ్ రాజమౌళి, గట్టెపల్లి క్రీడాకారులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే గారు, దాసరి మనోహరెడ్డి గారు, మరి ఒక అన్ని గ్రామాలు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో, అదేవిధంగా పట్టణంలో వాడవాడలో పట్టణాల్లో టీవీస్ కూడా, ప్రతి గ్రామంలో టీవీస్ కూడా ఇంత 200 టీమ్లు ఓడినట్టు చేసుకొని పెద్ద ఎత్తున కేసీఆర్ గారు బర్త్డే సందర్భంగా పెద్ద కార్యక్రమం ముందుగా వారిని నేను అభినందిస్తాను. 1,00,000 ప్రైజ్ మనీ పెట్టి, అదేవిధంగా రన్నర్స్ కూడా 50,000 ప్రైజ్ మనీ పెట్టి, ప్రతి దగ్గర కూడా ప్రతి మండలంలో ప్రతి టౌన్లో కూడా మరి ఈ టోర్నమెంట్స్ నడిచిన రోజు పండుగ వాతావరణం అన్ని మండలాలు అన్ని, అదేవిధంగా పెద్దపల్లి సుల్తానాబాద్ అయితే మీరు చూస్తూనే ఉన్నారు. ఆ శ్రీరాంపూర్ రోడ్ నుంచి బయటికి రావాలంటే కష్టమైన పడుతుంది. ఆలోచనతోటి మంచి మరి రోజు సాధన చేస్తూ మరి ఇక్కడ మంచి ఆలోచనతో అందరు సాగర్ మరొకసారి మళ్ళీ ఎప్పుడు జరిగినా ఈ కప్పు ఇదిగా ఇంకోటి పెద్దది రావాలని ఆశిస్తూ ఇంకా మొదటి భాగమే మీకు రావాలని నేను కోరుకుంటా ఉన్నా. ఇక్కడ కూడా సంతోషం ఇంత పెద్ద ఈవెంట్లో సుల్తానాబాద్ రన్నర్ అంటే రన్నర్ గెలిచి గెలిచినట్లు లెక్క, రెండు టీంలు వచ్చినాయంటే చిన్న స్లైడ్ డిఫరెన్స్ తోటి ఒకటి గెలిస్తే ఒకటి కొడుతుంది, అది లేదు విషయం. కానీ మనం కూడా గెలిచినట్లే, మనం కూడా లాస్ట్ దాకా ఉండి ఫైనల్ మ్యాచ్లో ఉన్నామంటే మన సుల్తానాబాద్ కూడా ఉన్నట్టే. పోయినసారి కూడా మనమే గెలిచాం, మళ్ళీ సార్ కూడా మళ్ళీ సార్ పెడితే మళ్ళీ మనమే గెలుస్తాం. ఖచ్చితంగా మీరు ఆ వంతుగా మీరు ప్రయత్నం చేయాలని నేను